வெண்ணெல்லோ வெலுகந்தாவாலிந்தே நாமுந்தே வச்சி மனசே மோகிந்தே உயாலை இமாயே நச்சி மேகாலலோ கொத்த ராகாலே சேரி మొదలెట్టాయేమో సరి కొత్త కచ్చేరి నక్షత్రాలే దివిలో మరిచాయా దారి కలిసాయేలపైనే నీలానను కోరి రాబనలోనే తలుపు తెరిచన తొలి తొలి ప్రేమ అమ్మా వెళ్ళు తల్లి మీ ఇద్దరిని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు వెళ్ళు మనసేమో గిందే ఉయ్యాలై ఈ మాయే ఏంటి బాను వరుసగా సర్ప్రైజ్లు ఇస్తున్నావు? నిన్న లిటిల్ హార్ట్స్, ఈరోజు హార్ట్ఫుల్ మీల్స్. అదేం లేదండి, ముందు పదండి భోజనం చేద్దరు. సరే పద. కంగారు పడుతున్నావా చందిని? అదే, నువ్వేదో కంగారు పడుతున్నావు కదా, దాని గురించి అడుగుతున్నాను. నేను చెప్పానా నీకు కంగారు పడుతున్నానని? చూస్తే తెలుస్తుంది కదా. అలా కంగారు పడే బదులు నీ విషయం ఇంట్లో మీ అమ్మకి చెప్పేయచ్చు కదా. నేనెవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి నేను చెప్పేది విను చాందని. వింటున్నాను కదా, చెప్పు. నువ్వు మీ అమ్మతో పెళ్లి వద్దు పెళ్లి వద్దు అంటున్నావే తప్ప నీ ప్రేమ విషయం మాత్రం చెప్పట్లేదు. ఆ విషయం చెప్పకపోతే పెద్దవాళ్ళు మాత్రం ఎలా అర్థం చేసుకుంటారు? అందుకే ముందు నీ ప్రేమ విషయం ఇంట్లో అందరికీ చెప్పే. నేనెందుకు చెప్పాలి? నా పెళ్లి విషయం నాకు నచ్చినట్టుగా చేయాల్సిన బాధ్యత వాళ్లకుండాలి. నన్ను అడిగి చేయాల్సిన బాధ్యత ఉండాలి. చూడు చందిని, ఏ ఆడపిల్లకైనా ప్రతి ఇంట్లో ఇలాంటి నిర్బంధం ఉంటుంది. ఎందుకంటే చిన్నతనం నుంచి మనకేది బాగుంటుందో అదే చేస్తూ, మనకేది బాగుంటుందో అదే పెడుతూ, మనం మంచి చెడులు చూసుకుంటూ, మనల్ని అనుక్షణం గాజు బొమ్మల్లా కాపాడుకుంటూ వచ్చిన మన అమ్మా నాన్నలకి ఇప్పుడు ఉన్నట్టుండి ఎదురు తిరిగి మాటలు మాట్లాడే కూతుర్ని చూస్తే ముందు భయం వేస్తుంది, ఆ తర్వాత జాగ్రత్త గుర్తొస్తుంది. అందుకే వాళ్ళు మనం చెప్పేదాన్ని కాదు అంటారు. అలా అనటం వాళ్ళ తప్పు కాదు చందిని, వాళ్ళు పెంచుకున్న బొమ్మలం మనం. మనం వాళ్ళ కనుసన్నల్లో ఉండాలని, లేకపోతే మనకి ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని వాళ్ళు భయపడతారు, జాగ్రత్త పడతారు. అది ప్రేమతో వచ్చిన బాధ్యత తప్ప అధికారంతో వచ్చిన కోపం కాదు. అలాంటి వాళ్ళకి మన మనసులో ఉన్న విషయం ఏంటో నిదానంగా నచ్చజెప్పాలి. అత్తయ్యకి నీ మనసులో ఒక మనిషి ఉన్నాడు అన్న సంగతి తెలియదు కాబట్టి నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి నిన్నొక చక్కటి కుటుంబంలోకి పంపించాలని ప్రయత్నిస్తోంది. అలాంటి కుటుంబంలోకి వెళ్తే నీ జీవితం చాలా బాగుంటుందని ఆవిడ ఆశ. ఇలాంటప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండకుండా నీకు నచ్చిన మనిషి గురించి, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే వచ్చే సంతోషం గురించి, నువ్వు వెళ్లే ఇంటి గొప్పతనం గురించి అత్తయ్యకి విడమర్చి చెప్తే, అత్తయ్య వెంటనే అర్థం చేసుకోకపోయినా నిదానంగానైనా సరే అర్థం చేసుకుంటుంది. అలా విడమర్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీకు ఇంత చెప్పినా నువ్వు ఇలా మాట్లాడతావేంటి చందిని? నేను ఈ మాట అంటుంది
అలా విడమర్చి చెప్పడానికి ఒక పర్సన్ వస్తున్నారు అని చెప్తున్నాను. ఇలా విడమర్చి చెప్పే మనిషి అంటే పార్థు అన్నయ్య. అవును. పార్థుకే నేనంతా చెప్పేశాను, అందుకే తను ఇక్కడికి వస్తున్నాడు, మమ్మీతో మాట్లాడతాడు. పార్థు అన్నయ్య ఇక్కడికి వస్తున్నాడా? ఎందుకు అంత షాక్ అయ్యా? ఏ తను వస్తే ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటా? నువ్వు మీ అమ్మకి నచ్చ చెప్పడానికి అత్తయ్య బద్ద శత్రువులా భావిస్తున్న కృష్ణప్రసాద్ గారి కొడుకొచ్చి మాట్లాడడానికి తేడా లేదా? తేడా ఉంటుంది. పార్థు వచ్చి మాట్లాడితే చాలా తేడా ఉంటుంది. నేనైతే కోపంలో అరిచేస్తాను, పార్థు అయితే ఓపిగ్గా ఒప్పిస్తాడు. అత్తయ్య ఒప్పుకునేంత వరకు మాట్లాడేంత అవకాశం అన్నయ్యకి ఉండదు చాందిని. తనని చూడగానే అత్తయ్య నిప్పుల గుండం మీద నిలబడుతుంది. నిలబడి ఆ నిప్పు నార్పగలిగే నీరు పార్థు. అయినా నిండా ములిగాక చలేంటి? అంతా బయటపడిపోయాక భయమేంటి? ఇక భయపడేదే లేదు. అయినా నువ్వు చెప్పాల్సిందంతా చెప్పావు కదా, ఇక నన్ను వదిలేసాయి. మా జీవితాల గురించి మమ్మల్ని ఆలోచించుకొని వెళ్ళు. అలాగే, కానీ చివరిగా ఒక మాట చెప్తాను. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు, దాన్ని ఎంతో చక్కగా పండగలాగా చేసుకోవాలి, కానీ నాకులాగా ఒక పీడకలలాగా జరిగేలా చేసుకోకూడదు. నీ పెళ్ళలా పండగలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే నువ్వు ముందే అన్నీ మాట్లాడుకో అంటున్నాను. అలాగే మాట్లాడుకుంటాను, చేసుకుంటాను. నువ్వు చెప్పావు కదా, అదే చేస్తాను. నువ్వు ఇంక వెళ్ళు. వెళ్ళు. ఎలా ఉంది సార్? మీరు ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్నాక కొంచెం రిలీఫ్గా ఉంది డాక్టర్. అంటే మీరు గత కొన్ని రోజులుగా టాబ్లెట్స్ వాడట్లేదన్నమాట. డాక్టర్, అది ఇప్పుడు నేను ఇచ్చింది కొత్త టాబ్లెట్స్ ఏం కాదు, మీరు రెగ్యులర్గా వాడేవే. అవి వేసుకోగానే రిలీఫ్ వస్తుంది. వచ్చింది అంటే ఇంతకు ముందు ఇర్రెగ్యులర్ అయిందనే కదా అర్థం. అవును డాక్టర్ గారు, కృష్ణాకి చిన్నప్పటి నుంచి మందులేసుకోవాలంటే మహా చిరాకు. ఆ చిరాకు ఇంత వయసు వచ్చినా పోలేదు. అందుకే ఒక్కరోజు మందులు వేసుకుంటే 3 రోజులు వేసుకోడు. నేను ఎంత బతిమాలినా కోప్పడినా వినడు. అంటే మీ కొడుకు పెళ్లి చూడాలని, మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకోవాలని లేదా? అలాంటి కోరికలేని మనిషి ఎవరైనా ఉంటారా డాక్టర్? కోరికలు ఉండడం కాదు, అవి నెరవేర్చుకునేందుకు కొన్ని పనులు కూడా చేయాలి. సుందరం డాడా, సుందరం చెప్పే దాంట్లో తప్పలేదు. డాక్టర్ గారు చెప్పేది చెయ్యక తప్పదు. చూడండి సార్, ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ఆ మనిషి గుండె పగిలిన అర్థంలా మారిపోయిందని అర్థం. ఆ అద్దానికి అతుకులు వేసి ఒకటిగా చేసినా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి పగిలితే అది మళ్ళీ చిన్న దెబ్బను కూడా తట్టుకోలేదు. అంటే మీ గుండెకు మళ్ళీ మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వస్తే
చాలా కష్టం అవుతుందని చెప్తున్నారు. ఎంత అతికించినా పగిలిన అద్దం అతుకుల అద్దమే కానీ మామూలు అద్దం కాలేదు కదా అని అంటున్నారు. ఎప్పుడు స్ట్రోక్ వచ్చినా కాపాడటానికి బాను ఎప్పుడు మీ పక్కన ఉండదు అంటున్నారు. అవుండా, మీకేదన్నా అయితే మేమంతా కలిసి బాధపడాలే కానీ ఒక్కరూ కాపాడలేం. అవును కృష్ణ, అప్పుడు ఆ అదృష్టం భాను రూపంలో వచ్చింది. కానీ ఆ అదృష్టం మాటిమాటికి రాదు కదా. ఓకే, ఇక్కడి నుంచి మీకోసం నేను బ్రతికుండాలి కాబట్టి ఖచ్చితంగా నేను మందులు వేసుకుంటాను. రెగ్యులర్గా? సరే డాక్టర్, రెగ్యులర్గానే వేసుకుంటాను. ఓకే, నేను ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చాను, మళ్ళీ రేపు వచ్చి చెక్ చేస్తాను, వెళ్తాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు థ్యాంక్స్ చెప్తే ఓకే, కానీ నా చేత మీ అబ్బాయికి సారీ మాత్రం చెప్పనివ్వకండి. అండ్ టేక్ కేర్, టేక్ రెస్ట్. షూర్ డాక్టర్. విన్నారా డాడా డాక్టర్ గారు ఏం చెప్పారా? ప్లీజ్ టేక్ రెస్ట్, పడుకోండి. పాపం చాలాసార్లు కాల్ చేసింది. ఎందుకు కాల్ చేసావు? నాకెందుకు కాల్ చేసావు చాంద్రి? 20 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అంటే నీకు 20 మిస్డ్ కాల్స్ ఇస్తే గానీ తిరిగి కాల్ చేయవన్నమాట. హనీ, నేను చెప్పేది విను. ఆ, వింటున్నాను. నువ్వు చెప్పేది మాత్రమే వింటున్నాను. అందుకే పిచ్చి దానిలాగా నువ్వు వస్తావని నమ్మి నీకోసం ఎదురు చూస్తున్నాను. గంట అయ్యింది, పూట అయ్యింది, చీకటి అయ్యింది. నేనెంత భయపడుతున్నానో తెలుసా? భయమా? భయమే. నువ్వు కూడా అందరి మగాళ్ళలాగే పెళ్లి ముందు రోజు వరకు ప్రేమించి వదిలేయబోతున్నావేమో అని భయం. హనీ, ఏంటా పిచ్చి మాటలు? నీకివి పిచ్చి మాటల్లాగే ఉంటాయి, కానీ నాకు నువ్వు దూరం అయిపోతావనే భయం, కంగారు, బాధ, వీటన్నిటిలో నుంచి ఏం మాట్లాడాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక, ఎంతో మంది జీవితాల్లో జరిగేదే నాకు జరుగుతుందన్న కోపంతో. డాడాకి చాలా సీరియస్ గా ఉంది హనీ. వాట్? నేను నీ దగ్గరికి బయలుదేరుతుంటే డాడాకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఒక్కసారిగా కుప్ప కూలిపోయారా, అందుకే ఆగిపోయానా? అవునా? ఐఎమ్ సో సారీ. నేను వాళ్ళు రేపు వస్తారన్న కంగారుతో వాళ్ళొచ్చి నాకు బట్టలు పెడితే పెళ్లి కన్ఫర్మ్ అయిపోతుందన్న భయంతో ఇలా మాట్లాడేశాను. కష్టం, బాధ కొంతమందికి భయాన్ని, కోపాన్ని తెప్పిస్తే కొంతమందికి ఆలోచనని, స్థితప్రజ్ఞతని ఇస్తాయి. తప్పలేదు హనీ, నీ మాటలు నన్నేమీ బాధ పెట్టట్లేదు. నేను అర్థం చేసుకోగలను. ఒక విషయం ఏమిటంటే, ఆనందం అనేది కష్టం లేకపోవడంలో లేదు, కష్టాన్ని కిలిచాక నిలబట్టడంలో ఉంది. మన చేతిలో ఏమీ లేనప్పుడే మనం ఎంత ధైర్యంగా నిలబడ్డాము అన్న దాని మీదే మన జీవితము, మన ఆనందము ఆధారపడి ఉంటాయి. సీఈఓ అయ్యాక చాలా మార్పు వచ్చింది నీలో. సరే, మీ డాడాకి ఇప్పుడు ఎలా ఉంది?
నేను వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రప్పించాను. ఆయన వచ్చి ఇంజెక్షన్ చేశారా. ప్రస్తుతానికి డాడీకి కొంచెం బాగానే ఉంది. మరి నాకు అర్థమైంది హనీ, నీ సంగతి ఏంటి అంటావు అంతేగా. ఇప్పుడు నేను ఇంటికి రావడం బాగుంటుంది. వాళ్ళు రేపు వస్తున్నారు కాబట్టి నేను రేపే వస్తానా. నువ్వు రెడీగా ఉండు. వాళ్ళ కోసం నేనేంటి రెడీ అయ్యేది? నువ్వు రెడీ అయ్యేది వాళ్ళ గురించి కాదు, నా గురించి. వాట్? అవును చాంద్రి, వాళ్ళు రాకముందే నేను వచ్చి నిన్ను చూసుకొని మీ అమ్మతో మాట్లాడుకొని వెళ్తాను. అప్పుడు మీ అమ్మకి కరెంట్ షాక్ తగిలినట్టు అవుతుంది. అందుకే చెప్తున్నాను, రేపు నువ్వు రెడీ అయ్యేది వాళ్ళ గురించి కాదు, నా గురించి. కానీ వాళ్ళు వాళ్ళ గురించి మర్చిపో. ఒకవేళ వాళ్ళు ముందే వచ్చేస్తే వాళ్ళందరి ముందు కూడా నేను ధైర్యంగా నిజమే చెప్తాను. అమ్మో, మరి వాళ్ళందరికీ కూడా నిజంగా నువ్వు ఇష్టపడుతున్న వాడు ఏంటో ఎలా ఉంటాడో తెలియాలి కదా. ఓకే ఓకే హనీ, గుడ్ నైట్. అన్ని మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపో. ఓకే, గుడ్ నైట్. వాళ్ళెవరూ నన్ను చూడ్డానికి రావడం ఏంటి? నేను అవిన మార్కెట్లో అమ్మే వస్తువునా? ఎవరో వచ్చి వాళ్ళకు నేను నచ్చి నన్ను ఓకే చేయడానికి? చూడమ్మా, ఇది ప్రతి ఆడపిల్లకి జరిగేది. అయినా నువ్వు అందంగా రెడీ అవ్వడంలో తప్పే ఉంది చెప్పు. అంటే నేను అందంగా లేనా? అందంగా లేకపోతే వాళ్ళు నన్ను ఒప్పుకోరా? ఏదో కారునో ఫ్రిడ్జ్నో ప్రమోట్ చేసినట్టు నన్ను అందంగా డెకరేట్ చేసి చూపించాలా? నేను ఎలా ఉన్నానో అలా చూపిస్తే నచ్చదా? అంటే రేపు పెళ్ళయ్యాక నేను అతనికి నచ్చాలంటే నేను రోజు ఇలాగే రెడీ అవ్వాలా మమ్మీ? లేకపోతే అతను నన్ను పని మనిషి అనుకుంటున్నాడా? నాకింకేం తగిలించకు మమ్మీ. అమ్మో 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 అమ్మో, ఆడపిల్లవి ఇన్ని ప్రశ్నలు వేస్తావా? అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? మా రోజుల్లో అయితే అసలు పెళ్లికి ముందు చూపులే లేవు. ఎవరో పెద్దవాళ్ళు వచ్చి చూసిపోయేవాళ్ళు. మేము పెళ్లిలో తలంచుకుని తాళి కట్టించుకునేవాళ్ళం. ఇదిగో నాయనా మనోహర్, నువ్వు ఆ పూలేవి తేవక్కర్లేదు గాని తిన్నగా ఇంటికి వచ్చే. ఇదిగో అప్పట్లో ఇలా ఎదురు మాట్లాడేవాళ్ళవే కాదు తెలుసా? అప్పట్లో ఇలా మాట్లాడుకోవడానికి మీకు ఫోన్లు కూడా లేవు తెలుసా? కాలం మారింది, కంప్యూటర్లు వచ్చాయి. అప్పట్లాగే ఉండాలంటే ముందు నీ చేతిలో ఉన్న ఫోన్ తీసి పగలగొట్టు. ఏ చాందిని, ఏంటా మాటలు? అరే కాసేపు ఇలా రెడీ అయి ఉండడానికి ఏంటి నీకు ప్రాబ్లం? అరే ఏదో కాసేపు నీ కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వెళ్ళానే అనుకో. మమ్మీ చాందిని, ఇప్పుడు ఇక వాళ్ళు వచ్చే టైం అయిపోయింది, నువ్వు ఇక ఏం మాట్లాడడానికి వీల్లేదు, అర్థమైందా? అమ్మమ్మ కార్తీక్ ఎక్కడా? పైన ఆ ఇనప ముక్కలతో కుస్తీ పడుతున్నట్టున్నాడే. వాడు ఇంకా జిమ్లోనే ఉన్నాడా? అమ్మమ్మ ముందు నువ్వు వెళ్ళి వాడిని త్వరగా రెడీ అవ్వమని చెప్పు. ఇదిగో మేము వెళ్ళగానే ఇవన్నీ పీకి పడేకు, మళ్ళీ మీ అమ్మకి కోపం వస్తుంది, అర్థమైందా?
అత్తయ్య గారు మావయ్య గారు నమస్కారం పెట్టు